హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు మదీనా టాక్స్. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా ఫ్రెండ్స్? నేను కూడా చాలా బాగున్నాను. సో ఇవాళ మన టాపిక్ ఏంటి అనేది టైటిల్ని థంబ్నైల్ చూస్తానే మీకు అర్థమైపోయి ఉంటుంది. సో ఇది ఎవరికి అవసరమైన టాపిక్ అనేసి. సో అవునండి, లేడీస్కి చాలా బాగా ఉపయోగపడే టాపిక్ అన్నమాట. అయితే అందరికీ కాదండి, కొంతమంది అంటే పెళ్ళి అయిన వాళ్ళు కాని వాళ్ళు అందరూ కూడా, కొంతమంది అమ్మాయిలు అందరూ కాదులేండి సారీ, కొంతమంది అమ్మాయిలు మేజర్గా చేస్తున్న మిస్టేక్ అన్నమాట ఇది. సో ఫస్ట్ తెలియక ఆ పొరపాటు చేసేస్తారు, అంతా అయిపోయిన తర్వాత చా ఏం తెలివి తక్కువైపోయి ఈ పని చేశానరా నేను, అసలు నా మైండ్ ఏమైపోయింది ఈ పని చేసేటప్పుడు అని అనుకునేసి తర్వాత బాధపడుతూ ఉంటారనమాట. సో ఏంటి ఆ ప్రాబ్లం అంటే కనుక, పెళ్ళైన అబ్బాయిని ప్రేమించి వాళ్ళని పెళ్లి చేసుకొని లేదా వాళ్ళతో అఫేర్ మెయింటైన్ చేసి తర్వాత చేసిన పనికి శిక్ష అనుభవిస్తూ అప్పుడు అనుకుంటారు కదా. సో అది అండి. సో టాపిక్ ఏంటంటే కనుక, పెళ్ళైన వ్యక్తిని కనుక ప్రేమిస్తూ ఉన్నట్టయితే, పెళ్ళైన మగవాన్ని కనుక మీరు ప్రేమిస్తూ ఉన్నట్టయితే ఇలా చేయండి. అది ఏం చేయాలి, ఎందుకు చేయాలి అనేది మొత్తం కూడా ఈ టాపిక్లో చెప్తాను. సో ఈ టాపిక్ పైన మీకు ఇంట్రెస్టింగ్గా ఉంటే ఈ వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు పూర్తిగా చూడండి. పూర్తిగా చూసిన తర్వాత వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి. మీరు ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా? శ్రీ కేరళ దుర్గాంబికా జ్యోతిష్ భవనం, పండిత్ కిషోర్ శర్మ ఇండియన్ ఫేమస్ వశీకరణ స్పెషలిస్ట్. సంప్రదించవలసిన నెంబర్లు 9008860513. మీకు ఎలాంటి సమస్యలున్నా, భార్యాభర్తల మధ్య కలహాలున్నా, వశీకరణం, సంతాన సమస్యలు, పెళ్లి సమస్యలు, కోర్టు కేసులు, ఆస్తి వివాదాలు, అన్నదమ్మల గొడవలు, అన్ని సమస్యల నుండి కొద్ది రోజుల్లోనే శాశ్వత పరిష్కారం చూపబడును. ఆర్థికపరంగా, ఆరోగ్యపరంగా ఎలాంటి దుష్టశక్తి ప్రభావాలైనా పరిహారం చేయబడును. సంప్రదించవలసిన నెంబర్లు 9008860513. సో ఇప్పుడు మనం ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, పెళ్ళైన వ్యక్తిని అమ్మాయిలు ప్రేమిస్తారా అనే డౌట్ కూడా వస్తుంది కొంతమందికి. సో వస్తుందండి. లైక్ ఎలాంటి వాళ్ళకంటే, ఇప్పుడు అక్క చెల్లెళ్ళు ఉంటారు, ఫస్ట్ అక్కకి పెళ్ళైపోయి ఉంటుంది, వాళ్ళిద్దరు రొమాన్స్ చూసో, వాళ్ళిద్దరి అన్యోన్యతను చూసో, లేకపోతే వాళ్ళిద్దరిని చూసో ఆ ఇంట్లో ఉన్నటువంటి చెల్లెలకి కోరికలు కలుగుతాయి, వాళ్ళపైన ఆ ఫీలింగ్స్ అనేటివి వస్తాయి. అలాంటప్పుడు ఈమె కూడా లవ్ అనేసి, పెళ్ళి అనేసి, ప్రేమ అనేసి, మా అక్కతో నేను బాగా హ్యాపీగా ఉండాలి, మా బావనే చేసుకుంటాలి అనే వాళ్ళు కూడా ఉన్నారు, మీకు తెలియదు. కానీ నేనైతే కొంతమందిని చూశాను, వాళ్ళని చూసిన తర్వాతే నాకు ఈ వీడియో చేయాలనిపించింది. నెక్స్ట్, ఎవరికైనా ఇప్పుడు ఫ్రెండ్స్ ఉంటారు, ఇద్దరు క్లోజ్ ఫ్రెండ్స్, ఒకరికి పెళ్ళి అయిపోయి ఉంటుంది, ఇంకొకరికి పెళ్ళి అయ్యి ఉండదు, వాళ్ళిద్దరిని చూసినప్పుడు లేదా ఆ అబ్బాయి యొక్క అవుట్ఫిట్ చూసో, లేకపోతే ఆ అబ్బాయి యొక్క తెలివిని చూసో, లేకపోతే ఆ అబ్బాయి యొక్క ఏమంటారు అందం చూసో, ఆస్తిని చూసి, ఇంకేదో చూసి ఆ అబ్బాయిని కూడా వీళ్ళు ఇష్టపడతారనమాట. అలా కాకపోయినా కూడా ఇంట్లో వరసైన వాళ్ళు ఉంటారు కదా, బావగారు కావచ్చు, ఇంకా ఇలాగ ఎవరో ఒకరు ఉంటారు కదా. సో వాళ్ళని చూసి, వాళ్ళకి పెళ్ళి అయిపోయినా కూడా వాళ్ళ మీద ఇష్టం అనేది చంపుకోలేక వీళ్ళు కూడా ఇష్టపడి ప్రేమిస్తూ పెళ్లి చేసుకోవాలి అనేసి ఉంటారండి. సో అఫ్ కోర్స్ కొంతమంది చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. సో అలాంటి వాళ్ళని చూస్తే అర్థమవుతుంది వాళ్ళు చేసిండే పెద్ద ప్రాబ్లం ఏంటి, అది ఇది అనేసి మొత్తం కూడా కదా. సో అలా చేసినప్పుడు చాలా తప్పది. సో అది ఎందుకు తప్పు అంటే కనుక, ఫస్ట్లో ఇప్పుడేమో బాగానే ఉంటుంది, ఎందుకంటే అలా మ్యారేజ్ చేసుకున్న తర్వాత వచ్చే కష్టాలు ఏంటి అనేది తెలియదు ఎవరికి కూడా. కానీ అవి వచ్చిన తర్వాత అసలు ఎందుకు చేశానరా అంటారనిపిస్తుంది అనమాట. సో ఫైనల్గా ఒక పాయింట్ గురించి పాయింట్ వైజ్ చెప్తాను, అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో అలా ఆల్రెడీ పెళ్ళైపోయిన వ్యక్తిని కనుక మీరు పెళ్లి చేసుకుంటే ఏమవుతుందంటే, ఫస్ట్లో మీరేం బాగానే ఉంటారు, రాను ఏమవుతుందంటే ఆడపిల్ల అన్నాక జలస్ అనేది కామన్ అనమాట. సో తనని బాగా చూసుకొని మిమ్మల్ని చూసుకోలేనప్పుడు మీకు ఆటోమేటిక్గా కోపం వస్తుంది, విసుగు వస్తుంది, తన మీద కోపము, చిరాకు అన్నీ కూడా వస్తాయన్నమాట. అనవసరంగా తనని పెళ్లి చేసుకున్నాను నేను, నేనే కనుక వేరే వ్యక్తిని చేసుకుంటే నన్ను ఇంకా బాగా చూసుకునేవాడు, ఇలాంటి ఫీలింగ్స్ వస్తాయి. లేదా వాళ్ళకి పిల్లలు పుట్టి మీకు పిల్లలు పుట్టకపోతే నా కర్మ, ఇదని చేసుకోవడం వల్లే నాకు పిల్లలు పుట్టట్లేదు అని కూడా ఫీలింగ్స్ వస్తాయి. నెక్స్ట్, ఎంత సంపాదించే వ్యక్తి అయినా సరే ఒకరిని మెయింటైన్ చేయడం చాలా కష్టం. అలాంటిది ఇద్దరిని పెళ్లి చేసుకుని వాళ్ళని మెయింటైన్ చేయాలంటే అది ఇంకా కష్టం. ఒకవేళ మంచిగా పొదుపు చేసే టెక్నిక్స్ ఉంటే కనుక అది సులభమే అవుతుంది. కానీ కూడా ఏమవుతుందంటే, మనిషికి ఆశ అన్నది ఎన్ని ఉన్నా కూడా చాలదన్నమాట, ఇంకా కావాలి ఇంకా కావాలి అన్నటువంటి ఆశ అయితే వస్తాయి. సో అలాంటప్పుడు ఇంట్లో ఎంత డబ్బు ఉన్నా కూడా మాకు ఇంకా కావాలి డబ్బు, లేదా మాకు ఇంకా ఆస్తి కావాలి, మాకు ఇంకా అది కావాలి ఇది కావాలి అనేసి కోరికలు కలుగుతాయి అన్నమాట. సో అలా ఫీలింగ్స్ ఎప్పుడైతే కలుగుతాయో అప్పుడు మీ హస్బెండ్ ఎంత సంపాదించినా అది మీకు సరిపోదన్నమాట. ఆపోజిట్లో ఇంకో అమ్మాయి ఉంది కదా, ఆ అమ్మాయి ఉండడం వల్లే మాకు సరిపోలేదు, అదే నేను ఒక్కదాన్ని అంటే బాగుండేది అని ఇలా రకరకాల ఏమంటారు ఆశలన్నీ కూడా కలుగుతాయండి. సో అందుకోసమే ఏదేమైనప్పటికీ మీకంటూ సపరేట్ ఒక వ్యక్తి ఉండటమే చాలా బెస్ట్ అన్నమాట. సో ఇప్పుడు ఒకవేళ మీకు తెలిసింది మేము అలా చేయడం తప్పు, ఇట్లా చేయకూడదు, ఇంకా మానేయాలి, తనకు దూరం అయిపోవాలి అనుకుంటున్నారు కదా, సో అలాంటప్పుడు మీరు ఎలా ఉండాలి, ఎలా తనని మర్చిపోవాలి అనేదానికి ఇప్పుడు నేను టిప్స్
టిప్స్ చెప్తాను ఓకేనా. సో వాటిలో నెంబర్ వన్ ఏంటంటే కనుక ఫస్ట్ ఇప్పటి వరకు నేను చెప్పిన పాయింట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మీరు మనసుకు కాకుండా మైండ్కు కూడా ఎక్కించుకోవడానికి ట్రై చేయండి. సో మైండ్కు అన్ని విషయాలు అర్థమయ్యాయి అనుకోండి తేలిగ్గా మీరు మర్చిపోవడానికి ట్రై చేస్తారు. మనసు ఉంటే మార్గం ఉంటుంది అంటారు కదా. సో ఆ విధంగా అన్నమాట మీకు మనసు ఉందనుకోండి అంటే మీరు మనస్ఫూర్తిగా అనుకుంటున్నారు మేము దూరం అయిపోవాలి అనేసి అప్పుడు ఆటోమేటిక్గా ఏదో ఒక దారి దొరుకుతుంది ఆ దారి ద్వారా మీరు తనని మర్చిపోవడానికి ట్రై చేస్తారు. నెక్స్ట్ వీలైతే కనుక మీరు వెంటనే వేరే వ్యక్తిని పెళ్లి చేసుకోవడానికి ట్రై చేయండి లేదా ఇంట్లో వాళ్ళకి చెప్పండి నా నేను కూడా చేసుకోవాలనుకుంటున్నాను అనేసి. సో అప్పుడు కూడా వాళ్ళు మ్యాచెస్ చూస్తారు ఆటోమేటిక్గా మీకు కూడా మ్యారేజ్ అయిపోతుంది అప్పుడు ఆ వేరే ఆలోచనలు అనేటివి మీకు రావన్నమాట ఓకేనా. సో నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే కనుక మీరు ఇలాంటి ఆలోచనలు ఏవీ లేకుండా లైక్ మీరు హాస్టల్లో ఉండటం లేకపోతే ఎక్కడికైనా చదువుకోవడానికి వెళ్ళడము లేకపోతే ఏదైనా జాబ్ చేయడానికి వెళ్ళడము అట్లా చేశారనుకోండి మీ మైండ్ అనేది డైవర్ట్ అవుతుందన్నమాట. అప్పుడు మనసు అంటే ఇక్కడ ఉండకుండా మీ మైండ్ ఆటోమేటిక్గా వేరే వర్క్ పైకి షిఫ్ట్ అవుతుంది కదా. సో అలాంటప్పుడు మీ మైండ్ మొత్తం కూడా ఆ వర్క్ గురించి ఆ చదువు గురించి ఆ జాబ్ గురించే ఉంటుందే తప్ప సో ఇలాంటి సైడ్ ఆలోచనలు కూడా ఏవి రావు. సో అలా చేయండి ఓకేనా. సో లాస్ట్ అండ్ ఫైనల్ పాయింట్ ఇవన్నీ కాదండి సిస్టమ్ మాకు ఈజీగా ఉండేది ఏదైనా చెప్పు మేము మనస్ఫూర్తిగా చేయాలి అంటే కనుక మేము మంచి కోరుకునే వాళ్ళతో మీరు ఉండండి. అది ఫ్రెండే కావచ్చు బంధువులే కావచ్చు మీ తల్లిదండ్రులే కావచ్చు మీ అక్క చెల్లెలే కావచ్చు ఎవరో ఒకరు కావచ్చు వాళ్ళతో ఉండండి. ఇంకా అలాగే ఎప్పుడు కూడా పాత సినిమాలు ఉంటాయి కదా సో వాటిని చూడండి. వాటిల్లో ఏంటంటే కనుక నిజం చెప్తున్నాను ఇది నవ్వుతున్నానని కాదు రీసెంట్గా వస్తున్న మూవీస్ అన్నీ కూడా ఎట్లుంటాయంటే మన ఫీలింగ్స్ని డైవర్ట్ చేసే విధంగా ఉంటాయి. మనల్ని ఏదో మెసేజ్ ఏమో ఇంతే ఉంటుంది కానీ దాంట్లో సోదరామాయణం అంత ఉంటుంది పనికి మాలింది చాలా చెప్తూ ఉంటుందన్నమాట. కానీ పాత సినిమాలలో ఏంటంటే ప్రతి ఒక్క డైలాగులో కూడా మన గమ్యం ఎలా చేరాలి మన గోల్ ఏంటి మనిషి అంటే ఎట్లా సంసారం అంటే ఎట్లా జీవితం అంటే ఏంది అసలు మనం ఎలా మాట్లాడాలి ఎలా మాట్లాడకూడదు మనం అసలు ఏవి చేయాలి ఏవి చేయకూడదు అనేటివి మొత్తం కూడా నిజంగానికి పాత సినిమాలను చూసే నేర్చుకోవచ్చండి. సో ఎవరైనా సరే ఇలాంటి తప్పుడు పనులు చేయకుండా మంచిదారులు నడవాలన్నా సంసారం సంబంధించిన ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా వాటిని క్లియర్ చేసుకోవాలన్నా కూడా ఎక్కువగా నేనైతే కనుక పాత సినిమాలే చూడమని చెప్తాను. అఫ్ కోర్స్ నా రియల్ లైఫ్లో కూడా నేను కొత్త సినిమా ఒక ఛానల్లో వస్తుంది రీసెంట్గా కొత్త రిలీజ్ కాని సినిమానే వస్తుంది ఒకటి ఎప్పుడో పాత సినిమా వస్తుంది అంటే కనుక నేనైతే ఎక్కువగా పాత సినిమానే చూస్తాను. ఎందుకంటే సో దాంట్లో ఉండే నాలెడ్జ్ దీంట్లో 10% కూడా ఉండదు. సో సినీ ఫీల్డ్ వాళ్ళు ఎవరైనా చూస్తుంటే కోపం రావచ్చు అయినా కూడా ఒకసారి మీరే ఆలోచించండి మీకు అర్థమవుతుంది ఇది ఎంజాయ్ చేసే విధంగా ఉంటుంది అది లేట్గా ఏదో స్లోగా ఉంటుంది అయినప్పటికీ కూడా అది చూడటం వల్లే మనం బాగుపడతాం. నిజం అండి కావాలంటే ఒకసారి గమనించండి. సో అందుకోసమే పెళ్ళైన మగవాళ్ళని కనుక ఎవరైనా ప్రేమిస్తూ ఉంటే కనుక పాత సినిమాలు చూడండి ఆ సినిమాలో మనిషి ఎలా ఉండాలో ఎలా ఉండకూడదు అనేది నిజం మొత్తం తెలుస్తాయి. సో ఇంతకంటే కూడా మీకు ఒక బెటర్ ఆప్షన్ అనేది దొరకదు నాకు తెలిసి. కావాలంటే ట్రై చేసి చూడండి మీకే అర్థమవుతుంది ఓకేనా. సో ఇదే అండి మొత్తానికి కావాల్సిన టిప్స్ అన్నీ కూడా చెప్పాలనుకున్నాను. కొన్ని ఏమన్నా కోపంలో టెన్షన్లో మర్చిపోయి ఉంటే ఏం చేయలేను. ఒకవేళ ఏమైనా టిప్స్ మర్చిపోయి ఉంటే కనుక నేను కామెంట్ సెక్షన్లో వాటిని రాసి పిన్ చేసి పెడతాను. సో మీరు అక్కడ చదువుకోండి. ఇంకా ఏమైనా అంటే కొంతమంది అనుభవించి వాటిని మంచిగా మార్చుకుని ఉంటారు కదా జీవితాన్ని వాళ్ళని మర్చిపోయి ఉంటారు కదా. సో అలాంటి డిఫరెంట్ టిప్స్ ఏమన్నా కనుక మీలో ఉంటే కనుక మీరు కూడా కామెంట్ సెక్షన్లో చెప్పండి. తెలియని వాళ్ళు తెలుసుకుంటారు అలాగే నేను కూడా తెలుసుకుంటానమాట ఓకేనా. సో నేను కూడా తెలుసుకుంటా అన్నాను అనేసి నేను కూడా అలా చేస్తున్నాను అని కాదు ఉపయోగపడతాయి కదా నాలెడ్జ్ సంపాదించుకోవడంలో తప్పు లేదు కదా. సో అందుకోసం అడిగానండి. సో ఇవాళ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మళ్ళీ మన ఛానల్ వెంటనే మళ్ళీ కాదు మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా. సో పక్కన పుట్ట ఉంది ఆ భయంలో ఏమేమి మాట్లాడేస్తానో నాకు అర్థం కాలేదు బై బై.